కింజరాపు రామ్మోహన్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు కేంద్ర మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మహిళా సంరక్షణ లా అండ్ ఆర్డర్ పరిరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర మంత్రి ఎస్పీతో ప్రత్యేకంగా మాట్లాడారు యువత పెడదారిన పడకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని అన్నారు ఈ మర్యాదపూర్వక భేటీలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొన్నారు కొవ్వాడ అణుపార్కు రద్దు చేయాలని ప్రహరీగోడ నిర్మాణం ఆపాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు కొవ్వాడ అణుపార్కు రద్దు చేయాలని ప్రహరీగూడ నిర్మాణం ఆపాలని కోరుతూ కొవ్వాడ అణు విద్యుత్ ప్రభావిత గ్రామాలైన కోటపాలెం అల్లివలస కొవ్వాడ పాతర్లపల్లి గ్రామాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిహెచ్ అమ్మన్నాయుడు పర్యటించి ప్రచారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుజరాత్ రాష్టం మితివృద్దిలో పెట్టాల్సిన అణు విద్యుత్ కేంద్రాన్ని అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తే బీజేపీ ప్రభుత్వం అక్కడ రద్దు చేసి ఆంధ్రప్రదేశ్లో కొవ్వాడకు తరలించారని విమర్శించారు రాష్ట శాసనసభలో కొవ్వాడ అణుపార్కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు కువ్వాడలో అణుపార్కు పెట్టడం అంటే ఉత్తరాంధ్రలో అణుబాంబు పెట్టడమేనని అన్నారు కువ్వాడ భూకంపాల జోన్ లో ఉందని ఇక్కడ అణుపార్కు పెట్టడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు ఈ ప్రాంతం అధిక జనసాంద్రతా ప్రాంతం ప్రాంతమని ప్రకృతి వైపరీత్యాల వల్ల గాని మానవ తప్పిదం వల్ల గాని యంత్ర లోపం వల్ల గాని ఏ చిన్న ప్రమాదం జరిగినా ఇటు కాకినాడ నుండి అటు ఒరిస్సా చత్రపూర్ వరకు నాశనం అవుతుందని భూమి నీరు గాలి సమస్తం విషతుల్యం అవుతాయని లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని అన్నారు అణుపార్కు వల్ల విడుదలయ్యే రేడియో ధార్మికత వల్ల భూమి నీరు గాలి ఆహార పదార్థాలు విషతుల్యం అవుతాయని ప్రజలు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడతారని పుట్టే పిల్లలు వికృత ఆకారాలతో పుడతారని తెలిపారు రేడియో ధార్మికత ఎంతవరకు వ్యాపిస్తే ఆ ప్రాంతంలో ఆహార పదార్థాలు అవుతాయి వ్యవసాయ యోగ్యమైన భూములను నాశనం చేసి జనసాంద్రత గల ప్రదేశమైన కొవ్వాడలో అణుపార్కు పెట్టడానికి పాలకులు పూనుకోవడం దారుణమన్నారు అభివృద్ధి చెందిన అమెరికా జర్మనీ జపాన్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం గల దేశాలు విద్యుత్ కేంద్రాలు మూసేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అమెరికా త్రిమైల్ ఐలాండ్ లో అణు ప్రమాదం జరిగిన తరువాత కొత్తగా విద్యుత్ కేంద్రాలు పెట్టలేదు ఎనభై ఆరులో చెర్నోబిల్ అణుప్రమాదం జరిగినా అక్కడ మానవాళికి నివసించడానికి వీలు లేకుండా పోయింది కాలిఫోర్నియాలో ఉన్న అణువిద్యుత్ కేంద్రాన్ని మూసివేయాలని అమెరికా చట్టం చేసింది అమెరికాలోని కరోలినా రాష్ట్రంలో అణువిద్యుత్ కేంద్రం నిర్మాణానికి సుమారు అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రమాదకరమని మధ్యలోనే పనిని ఆపేశారని తెలిపారు ప్రపంచంలో అత్యంత ఎక్కువ యురేనియం నిల్వలున్న ఆస్ట్రేలియాలో ఒక్క అణు విద్యుత్ కేంద్రం కూడా లేదని అన్నారు లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనంతో ఒకే చోట ఆరు అణు రియాక్టర్లు పెట్టడం దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రజల ప్రాణాలకు పెను ప్రమాదం ప్రపంచమంతా అణువిద్యుత్తుకు కు భయపడి ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేస్తుంటే మన పాలకులు ఎందుకు స్వాగతిస్తున్నారని ప్రశ్నించారు అమెరికా కార్పొరేట్ ప్రయోజనాల కోసమే కేంద్ర బీజేపీ ప్రభుత్వం కొవ్వాడలో అణుపార్కు పెడుతుందన్నారు అణువిద్యుత్ అత్యంత ఖరీదైందని అణువిద్యుత్ రేటు యూనిట్ ఇరవై ఐదు రూపాయలవుతుందని ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అంత ఖర్చు అయ్యే అణువిద్యుత్ కేంద్రం అవసరమా ప్రజలకు అత్యంత చౌకగా ఎటువంటి ప్రమాదం లేని గాలి నీరు సూర్యరశ్మి మొదలగు వాటితో విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజల అవసరాలను తీర్చవచ్చును కానీ అత్యంత ప్రమాదకరమైన ఖరీదైన అణు విద్యుత్ కేంద్రాలు మనకు అవసరం లేదని అన్నారు కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు పెరమల రమణ గ్రామస్తులు గొర్లె తిరుపతి నాయుడు అల్లింపల్లి రాము తదితరులు పాల్గొన్నారు పోలాకి ఓపెన్ హెడ్ ఛానల్ ద్వారా నడగాం గ్రామం వద్ద నీరు విడుదల చేసిన నర్సనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నర్సనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పోలాకి ఓపెన్ హెడ్ ఛానల్ ద్వారా నడగాం గ్రామం వద్ద నీరు విడుదల చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కూటం ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చివరి ఎకరం వరకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు గత ప్రభుత్వంలో రైతులకు సాగునీరు అందించే పంట కాలువల మరమ్మత్తులను గాలికొదిరేసిందని తద్వారా చివరి భూముల రైతులకు సాగునీరు అందగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం పర్లాంగ్ గ్రామం వద్ద ఉన్న పోలాకి ఓపెన్ హెడ్ ఛానల్ దగ్గర పూడికతీత మరియు గుర్రపు డెక్క తీత పనులు ప్రారంభించారు ఈ ఓపెన్ హెడ్ ఛానల్ ద్వారా నరసనపేట జలుమూరు పోలాకి మండలాల దిగువ ప్రాంత రైతులకు ఎటువంటి ఆటంకం కలగకుండా సుమారు పదహారు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు వంశధార డిపార్ట్మెంట్ అధికారులు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు ఆప్కాబ్ సేవలు విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆప్కాబ్ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించారు ఆప్కాబ్ డిసిసిబి సహకార సంఘాల ద్వారా మహిళా సంఘాలకు అధిక శాతం రుణాలు అందించి సహకార వ్యవస్థలో ఈకేవైసీ అమలు చేసి పారదర్శకంగా సేవలందించాలని కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దిన్కర డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను శనివారం స్థానిక ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల మైదానంలో వివిధ శాఖల అధికారులతో ఆయన పరిశీలించారు పారిశుధ్యం తాగునీరు విద్యుత్ సరఫరా తదితర అంశాలపై అధికారులకు సలహాలు సూచనలు అందజేశారు ప్రజా ప్రతినిధులకు జిల్లా అధికారులకు స్వతంత్ర సమరయోధులకు ప్రజలకు సిట్టింగ్ ఏర్పాట్లు ప్రోటోకాల్ ప్రకారం చేపట్టాలని ఆకర్షణీయంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు మైదానం అంతా పరిశుభ్రంగా సిద్దం చేయాలన్నారు ప్రజలందరూ వేడుకలను వీక్షించే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్దం చేయాలన్నారు ఈ పర్యటనలో ఎస్పీ మహేశ్వర్రెడ్డి శృతి రెవెన్యూ డివిజనల్ అధికారులు సిహెచ్ రంగయ్య నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా పౌష్టిక ఆహార పదార్థాల వాడకంపై అవగాహన కలిగి ఉండాలని నర్సనపేట సర్పంచ్ బురె శంకర్ కోరారు తల్లిపాలు వారోత్సవాల్లో భాగంగా స్థానిక నర్సనపేట పెద్దపేట అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార పదార్థాల స్టాల్స్ ను బురెలు శంకర్ పరిశీలించారు ఈ సందర్భంగా సర్పంచ్ బురల్ శంకర్ మాట్లాడుతూ శిశుమరణాలు తగ్గించడానికి పౌష్టికాహార పదార్థాలే ముఖ్య కారణమని వాటిని సక్రమంగా గర్భిణీ స్త్రీలు పౌష్టికాహార పదార్థాలు వినియోగించుకోవాలని అన్నారు ఆహార పదార్థాలతో తయారు చేసిన వివిధ రకాలైన వంటకాలను చూసి ఆయన సంతోషించారు గర్భిణీ స్త్రీలను ముందుగా అంగన్వాడీ కేంద్రంలోనే నమోదు జరుగుతున్నందున పౌష్టికాహార పదార్థాలను సక్రమంగా అందించి వారికి వాడే విధానంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అంగన్వాడీలపై ఉందని సర్పంచ్ బుర్రె శంకర్ అన్నారు ఈ కార్యక్రమానికి స్త్రీలను ఆహ్వానించి వారికి పౌష్టిక పదార్థాలు తన చేతుల మీదుగా అందించడం అదృష్టంగా భావిస్తున్నానని బుర్రలు శంకర్ తెలిపారు పెద్దపేట బండివీధి కలివరంపేట తిరుమల వీధి వీధి జగన్నాథపురం కేంద్రాలకు సంబంధించిన ఆరు కేంద్రాలు కార్యకర్తలు పెద్దపేట కేంద్రంలో పౌష్టికాహార పదార్థాల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు కార్యక్రమంలో వార్డు సభ్యులు ముద్దాడు అప్పల్నాయుడు ఐసిడిఎస్ అసిస్టెంట్ సూపర్వైజర్ ఎనుకోటి తులసి పెద్దపేట అంగన్వాడీ కార్యకర్త గొల్లంగి పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు రేగడి మండలం గ్రామ దళిత కాలనీలో బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని చిన్నసిర్లాం గ్రామ దళిత కాలనీలో ఉన్న తాగునీటి బావిలో దూకి ఆంధ్రవలస గ్రామానికి చెందిన కుమిలి రాంబాబు అనే వ్యక్తి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కుమిని రాంబాబు గ్రామ దేవత వారాలకు అత్తవారింటికి కుటుంబ సభ్యులతో వెళ్లాడు అత్తవారింట్లో ఏం జరిగిందో గాని అకస్మాత్తుగా బావి దగ్గరకు వెళ్లి బావిలో దూకాడు రాంబాబు బావిలో దూకడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు రేగడి పోలీసులకు సమాచారం అందించారు ఎస్ఐఈ శ్రీనివాసరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు బావిలో ఎక్కువ నీరు ఉండడంతో రాంబాబు మృతదేహం తేలకపోవడంతో అక్కడ ఉన్న వారితో సంప్రదించి ఇంజన్ సహకారంతో నీటిని తోడించారు ఇంజన్ మధ్యలోనే మొరాయించడంతో ఇరవై అడుగుల నీరు ఉండడం వల్ల ఏంది తోచని పరిస్థితి నెలకొంది ఈతగాళ్లను పిలిపించి బావిలో గాలించారు రాంబాబు మృతదేహం లభించింది అక్కడ పంచనామా నిర్వహించి రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు రాత్రి సమయం కావడంతో పోస్టుమార్టం శనివారానికి వాయిదా వేశారు అత్తవారి గ్రామంలో మృతిపై కుమిలి రాంబాబు రేగడి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న గోదాంలో కళాసుగా పని పనిచేస్తున్నాడు అత్తవారి ఇంటి వద్ద బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం పట్ల కుటుంబ సభ్యులు బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు భార్యాభర్తలకు గతంలో తగాదాలు ఉండడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే రాంబాబు మద్యం సేవించి నిత్యం ఇంటికి వచ్చి భార్యతో గొడవలకు దిగుతాడని సమాచారం ఉన్నట్లు పోలీసులు తెలిపారు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక అసలు విషయం తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు హార్బర్ పనులు వేగవంతం చేయండి అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు బుడగట్లపాలెం సముద్ర తీరంలో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశాలు చేశారు జిల్లా కలెక్టర్ శనివారం తన పర్యటనలో భాగంగా ఎచ్చర్ల మండలం బుడగట్ల పాలెంలో రెవెన్యూ అటవీ శాఖలు సంయుక్తంగా సర్వే జరిపి హార్బర్ పనులకు అడ్డంకి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు ఆగిపోయిన హార్బర్ పనులను ప్రారంభించి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తనకు నివేదిక అందజేయాలన్నారు పర్యటనలో రెవెన్యూ డివిజనల్ అధికారి రంగయ్య మత్స్యశాఖ ఉప సంచాలకులు పివి శ్రీనివాసరావు ఎచ్చర్ల రణస్థలం తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు రేగడి మండలం స్థానిక మండల మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ దార అప్పల్ నరసమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలువురు అధికారుల పనితీరుపై సభ్యులు ధ్వజమెత్తారు ముందుగా విద్యాశాఖ చర్చలో భాగంగా మాట్లాడుతూ ఎంఈఓ ఎం వరప్రసాదరావు మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదిన పాఠశాలల ఎన్నికలకు సంబంధించి సజావుగా ఎన్నికలు జరపాలని ప్రజాప్రతినిధులను కోరారు తాటిపాడు అంబకండి పాఠశాలల్లో పంట ఏజెన్సీ మార్పుకు గత ఎండీఎం నిర్వాహకులు రాజీనామా పత్రం అందించారని సభలో ప్రస్తావించగా దీనిపై సభ్యులు అడ్డుతగిలి వంట నిర్వాహకులకు బలవంతంగా రాజీనామాలు చేయించారని ఇది ఎంతవరకు సమంజసమని ఎంఈఓకు సభ్యులు అడ్డుతగిలారు దీనిపై స్పందించిన ఎంఈఓ ఆయా పాఠశాలల హెచ్చెంలు ఇచ్చిన తీర్మానం ఆధారంగా కమిటీ ఆమోదించి తొలగించేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు ఇప్పటికే పారంపేట విచారణ చేపట్టామన్నారు వైద్యశాఖ చర్చలో భాగంగా బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ చలమయ్య గైర్ హాజరు కావడంతో దిగువ స్థాయి ఎంపీ రాధాకృష్ణ వైద్య సేవలపై మాట్లాడుతుండగా బూరాడ కొర్లవలస వలస సర్పంచుడు శశిభూషణ్ చంద్రశేఖర్లు అడ్డుతగిలి ఇరవై నాలుగు గంటలు పీహెచ్సి అయినప్పటికీ ఎవరూ పనిచేయట్లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు ఎందుకు వైద్య సేవలు చేయట్లేదో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు తీర్మానం చేసి వైద్యుడిపై కలెక్టర్ ఫిర్యాదు చేయాలని కోరారు వెలుగు చర్చలో భాగంగా ఏపీఎం గోవిందరావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి బ్యాంకు కోసం నలభై ఆరు కోట్లు లక్ష్యంగా తీసుకున్నామని తెలిపారు ఉపాధి హామీ పథకం చర్చలో ఏపీఓ హరినాథ్ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో పనులు జరుగుతున్నాయని ప్రస్తావించగా వైసంపీ పిలు టంకాల అచ్చెన్నాయుడు రావు జగన్మోహనరావు తగిలి వారానికి ఆరు రోజులు పనులు జరగాల్సి ఉండగా కేవలం ఐదు రోజులకు పని దినాలు లెక్కించడం సరికాదన్నారు దీనిపై స్పందించిన ఏపీఓ పని దినాలకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు రాలేదని సభలో పేర్కొన్నారు జలజీవన్ పథకంలో పదకొండు గ్రామాలకు నీటి సరఫరా అందిస్తున్నామని మరో ఆరు గ్రామాల్లో డెబ్బై ఎనిమిది శాతం పూర్తయిందని అన్నారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ చర్చలో భాగంగా వైఎస్ఎంపీ జగన్ అచ్చెన్నాయుడు కలుగు చేసుకుని ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని తహసీల్దార్ ఎస్ఈబి పోలీసులు దాడులు జరిపారని సూచించారు ఈ సందర్భంగా విద్యుత్తు రెవెన్యూ హౌసింగ్ వ్యవసాయం పంచాయతీరాజ్ మడ్డువలస తోటపల్లి తదితర శాఖలు సమావేశానికి హాజరయ్యారు కార్యక్రమంలో ఎంపీడీఓ శ్యామల కుమారి తాసిల్దార్ యాల్లరావు తరితరలు హాజరయ్యారు ఇవి నాటి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్